నమస్తే ముఖ్యమంత్రి షర్మిలా గారు, కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారని చెప్పగానే అందరూ ఆశపడినటువంటి విషయం అంటే యాంటీ గవర్నమెంట్, అంటే వైసీపీ పార్టీకి యాంటీగా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు, వేరే వేరే వ్యతిరేక ఓటు కావచ్చు, ఏమైనా వీళ్ళందరూ ఆశపడినటువంటి విషయం ఒకటే ఒకటి ఏంటంటే షర్మిలా గారు వచ్చిన తర్వాత వివేకా గారికి సంబంధించినటువంటి హత్య కేసును ప్రస్తావిస్తారు. ఆమె ఏం చెప్పినా కూడా ప్రజలు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఏంటి, వాట్ ఈస్ వాట్, ఆమె ఏమి నమ్ముతుంది అనేటువంటి విషయం క్లియర్గా ఆమె చెప్పగలిగితే పెద్దగా దాన్ని డీప్గా చెప్పాల్సిన పని కూడా లేదు. సిబిఐ ఏదైతే ఆరోపించిందో ఆ ఆరోపణని ఇంకొకసారి రిపీట్ చేస్తే చాలు, వైసీపీ పార్టీకి సంబంధించి క్లోజ్ అవుతుంది, అయిపోయినట్టే సీన్ అనేటువంటి ఆసక్తి మాత్రం చాలామందికి ఈరోజు కూడా ఉంది. ఎలక్షన్స్ అయిపోయే లోపల ఏదో ఒక టైంలో ప్రస్తావిస్తుంది అనేటువంటి ఆశ కూడా అందరిలో ఉంది. నాకు తెలిసినంత వరకు ఆమె పులివెందుల, కడప ఈ విధానానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాటర్ని ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నా, అందరూ ఆశపడుతున్నటువంటి విషయం అయితే ఈ పోలవరము లేకపోతే ప్రత్యేక హోదా లేకపోతే అభివృద్ధి ఇవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియదంటూ ఏమీ లేదు. ప్రజలు వాళ్ళే ప్రస్తావిస్తుంది ఏంటంటే అభివృద్ధి ఇష్టపడి అభివృద్ధి జరిగితేనే డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోటి మనం సంక్షేమం చేసుకోవాలి, సంక్షేమం చేయకుండా ఉండకూడదు, సంక్షేమం చేయాలి కానీ మరి అభివృద్ధి చేసుకుని చేయాలి, భావితరాలకి ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, డబ్బులు పంచుకుంటూ అప్పులు తెచ్చి పంచుకుంటూ పోతే రేట్లు ధరలు పెరిగిపోతే తర్వాత ఉండే కొంత తిని కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనేటువంటి భయం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం వైసీపీకి పూర్తి వ్యతిరేకం. ఏం జరిగింది రాష్ట్రంలో, ఏం జరగలేదు అనేటువంటి విషయం వాళ్ళకి బాగా తెలుసు. సరే, మిగతా ప్రభుత్వమే ఆధారపడి జీవించేటువంటి వాళ్ళకి సంగతి ఏంటంటే రాష్ట్రంలో ఏం జరిగితే వాళ్ళకి అనవసరమైనటువంటి విషయం, వాళ్ళకి సంక్షేమం వస్తుందా లేదా అనేటువంటి మాత్రమే ప్రధానంగా చూసుకుంటారు. ఈ విధాలుగా అభివృద్ధికి సంబంధించి జరగలేదనేటువంటి విషయం ప్రజలకు మొత్తం తెలుసు, పోలవరానికి సంబంధించి తెలుసు, రాజధానికి సంబంధించి తెలుసు, మిగతా అన్ని విషయాలు తెలుసు, బీజేపీకి సంబంధించి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ ఆ విషయాలని ఆమె మళ్ళీ ప్రస్తావిస్తూ ఆమె నోటి వెంట వైసీపీని టార్గెట్ చేసింది కాబట్టి ఓకే, అది ఏమైతే కొట్టిపారేసింది కాదు, వైసీపీకి బాగా మైనస్ అవుతుంది, ఇప్పటికే వైసీపీకి అడగలేకపోతున్నటువంటి పరిస్థితులు క్లియర్గా కనబడుతున్నాయి. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది వివేకా గారి హత్యకి సంబంధించి మాత్రమే, ప్లస్ అది కూడా కాక సునీత గారికి ఫుల్ సపోర్ట్గా ఖచ్చితంగా ప్రొజెక్ట్ అయింది, ఆమె మాట్లాడింది కూడా చాలా సమయం. కాబట్టి సునీత గారిని రాజకీయాల్లోకి తీసుకుని వస్తారు, ఆమె పులివెందులలోనూ కడపంలో ఎక్కడో నిలబెడతారు, కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారు, ప్లస్ వివేక గారికి సంబంధించినటువంటి ఇష్యూని చాలా పెద్ద ఇష్యూ చేస్తారు వీళ్ళిద్దరు కలిసి అనేటువంటి ఆశ ఇప్పటికీ ఉంది. అది కాని జరిగితే వైసీపీ పార్టీకి అసలు ఎంత పతనమో, ఎన్ని కనీసం 10-15 సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు నమ్ముతున్నటువంటి విషయం. మరి ఈ లాస్ట్ పన్నట్టయితే ఆమె చేయట్లేదు, మరి చేస్తుందా ముందు ముందని అది కూడా ఆశ ఉంది, చూద్దాం.